హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ పవన్ చెప్పింది కరెక్టే కానీ అర్థం కాని అంశాలు ఎన్నో ఏపీలో రాజకీయంగా ఏం జరగబోతోంది పార్టీల కొత్త ఎత్తులో వ్యూహాలు ఎటు టర్న్లు తీసుకుంటాయి తాజాగా జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఈ చర్చను మరింత ఆసక్తికరంగా మార్చాయి వైసీపీని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని పవన్ కళ్యాణ్ ఈ సభలో ప్రకటించారు దీనికోసం రాష్ట్రం కోసం పనిచేసే పార్టీలు ఏకమవుతాయని స్పష్టం చేశారు పార్టీల పేర్లు ప్రస్తావించకపోయినా తన ఉద్దేశం ఏమిటనేది చెప్పకనే చెప్పారు ఇదే సమయంలో బిజెపితో సడన్ గా తెగదింపులు అని చెప్పకుండా వారు చెప్పినట్లుగా వైసీపీ పైన రూట్ మ్యాప్ వెంటనే వెల్లడించాలని అందుకోసం వెయిట్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు కొత్త పుత్రులు ఉంటాయని తెలిసి చెప్పారు అయితే పవన్ చెబుతున్నట్లుగా ఏపీ రాజకీయాలు అంత క్లియర్గా లేవు పవన్ కు బీజేపీ ఇస్తామని చెప్పిన విధంగా వైసీపీని కట్టడి చేసే ప్లాన్ ఇచ్చిన పవన్ కేవలం బీజేపీనే నమ్ముతారా అంటే అది ఆయన మాటల్లోనే అనేక సందేహాలు కనిపించాయి ప్రతిపక్షాలన్నీ కలిసికట్టుగా వైసీపీని ఓడించేందుకు ముందుకు రావాలని అందరినీ కలిపే బాధ్యత తీసుకుంటారని పవన్ సంకేతాలు ఇచ్చారు కానీ బీజేపీ ఇప్పుడు పవన్ మనసులో మాట అర్థమైన తర్వాత ఏ రకంగా వ్యవహరిస్తుందనేది కీలకంగా మారింది పవన్ కోరుకుంటున్నట్లుగా అందరూ కలిసికట్టుగా వైసీపీకి వ్యతిరేకంగా ఒకే జట్టు కట్టి వాట్ల నివారించడం సాధ్యమయ్యే పనిగా కనిపించడం లేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో మాదిరిగా టీడీపీ బీజేపీ జనసేన కలిసి పోటీ చేసే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది టీడీపీతో జతకట్టడానికి బీజేపీ ఇప్పటికైతే సిద్ధంగా లేదని ఢిల్లీ సమాచారం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు బీజేపీతో టీడీపీ విభేదించిన తర్వాత చంద్రబాబు నేరుగా ప్రధాని మోడీపై చేసిన వ్యాఖ్యలు ప్రధాని రాష్ట్ర పర్యటన సమయంలో నల్ల బిల్లులతో నిరసనలు జాతీయ స్థాయిలో మోడీని ఓడించడం కోసం కాంగ్రెస్ తో జతకట్టడం నేరుగా ఢిల్లీలో రాహుల్ గాంధీ నివాసానికి వెళ్ళే మంతనాలు రాహుల్ తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఇవన్నీ ఇప్పుడు బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు అయితే జగన్ ఎదుర్కోవాలంటే టీడీపీ లేకుండా పవన్ కేవలం బీజేపీ పొత్తుతో సాధ్యం కాదనే విశ్లేషణలు ఉన్నాయి టీడీపీతో పొత్తు కావాలని పవన్ కోరుకుంటే బీజేపీ కలిసి వస్తుందా అంటే అది డౌటే ఇక అన్ని పక్షాలు ఒకే వేదిక మీదకి రావడం సాధ్యమయ్యే పని కాదు కాంగ్రెస్ వామపక్షాలు బీజేపీకి వ్యతిరేకం అదే సమయంలో బీజేపీతో టీడీపీ జతకడితే వామపక్షాలు దూరం అవుతాయి టిడిపితో అంటే పవన్ దూరం అయ్యే అవకాశం ఉంది దీంతో ఇప్పుడు జగన్ పవన్ ఇద్దరు ఎవరికి ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ఇవ్వాలో తేల్చాల్సింది బీజేపీ అయితే టీడీపీ జనసేన పొత్తుకు మాత్రం ఎటువంటి ఇబ్బందులు అనే అంచనాలు ఉన్నాయి వైసీపీ మాత్రం తాము ఎవరితో పొత్తు కట్టే ప్రసక్తే లేదని తెలిసి చెప్పింది గతంలోనూ ఇదే విధానం భవిష్యత్తులోనూ ఇదే కొనసాగిస్తామని స్పష్టం చేసింది ఇక ఇదే సమయంలో కాపు నేతల వృషి సమావేశాలు అటు ముద్రగడ మంత్రాలు ఇటు బ్రదర్ అనిల్ తెరసాటి వ్యూహాలు ఇవన్నీ ఎటువంటి సమీకరణాలకు అనేది స్పష్టత రావాల్సి ఉంది రానున్న ఎన్నికల వేళ ఇన్ని పార్టీలు ఇన్ని సంఘాలు టార్గెట్ జగన్ లక్ష్యంగా వేస్తున్న అడుగులతో వ్యతిరేక ఓటు చేరకుండా నియంత్రించడం పవన్ చెప్పినంత సులువుగా కనిపించడం లేదు అదే సమయంలో వీరందరినీ ఒక వేదిక మీదకి తేవడం చట్ట సర్దుబాటు సాధ్యమయ్యే అంశం కాదు ఇక ప్రధానంగా రానున్న రోజుల్లో టీడీపీతో బీజేపీ వైఖరి ఏంటనేది తేలితేనే రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు పొత్తులపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది బీజేపీ తిరిగి టీడీపీతో జతకట్టడానికి ముందుకు వస్తే తిరిగి రెండు వేల పద్నాలుగు ఎన్నికల పొత్తులో రిపీట్ అయ్యే అవకాశం ఉంది బీజేపీ అందుకు నో అంటే సమీకరణాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి దీంతో ఇప్పుడు బీజేపీ జనసేన అధినేత పవన్ కు ఏం స్పష్టత ఇవ్వనుంది టీడీపీ విషయంలో ఏం క్లారిటీ ఇవ్వనుంది అనే అంశాలు రాజకీయంగా ఆసక్తికరంగా మారుతున్నాయి